ఇక్కడ తవ జనని సౌభాగ్య మహిమ. ఇలాంటి మాటే మనకి కాళిదాస మహాకవి ఒక చోట చెప్తున్నాడు, చర్మాంబరంచ శవభస్మ విలేపనంచ భిక్షాటనంచ వసతిశ్చ పరేత భూమౌ వేతాళ సంహతి పరిగ్రహతాచ శంభో శోభాం వహంతి గిరిజే తవ సాహచర్యాత్ అన్నారు. ఇక్కడ నీ సాహచర్యం వల్ల ఆయనకి శోభ వచ్చిందమ్మా, లేకపోతే శోభకి అవకాశం లేదు. చర్మాంబరంచ ఈయన కొంచెం అయిన చర్మాంబరం అన్నాడు, ఆయనైతే ఆశాని వశనం అన్నాడు. ఇక్కడ చర్మాంబరంచ శవభస్మ విలేపనంచ భిక్షాటనంచ, తిండి తినాలంటే తిరిపి మెత్తాల్సిందే. పైగా వసతిశ్చ పరేత భూమవు, వాళ్ళ కట్లో నివాసము. పైగా చుట్టూ తిరిగేటటువంటి పరివారం ఎవరయ్యా, ఇప్పుడైతే బ్రహ్మజ్యాహ ఇవన్నీ, అప్పుడు వేతాళ సంహతి, వాడు చుట్టూ తిరుగుతున్నాడు. అలాంటి ఆయన సుందరుడు శోభకలవాడు అనిపించుకున్నాడంటే నీ వల్లే తల్లి, అవునా లేదా? అంత అందంగా తయారైంది ఆమె పెళ్లిలోనే, అంతవరకు ఆ వేషాలే, అందుకని అంత అందంగా తయారు చేసింది ఈవిడ, అంత సుందరంగా చేసినది, అంత ఐశ్వర్యవంతుని చేసింది. వీటన్నిటికీ కూడా తాత్వికార్థాలు ఉన్నాయండి, ఊరికిన చమత్కారాలు మాత్రమే కాదు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ చూస్తుంటే పరమేశ్వరుడు స్వాభావికంగా వైరాగ్య సంపన్నుడు, విరాగం తప్ప ఏమీ లేదు. అన్న సరాగంగా భోగవంతుడిగా కనబడుతున్నాడు నీ వల్లే, ఆవిడ కోసం, ఆవిడ వల్లే. లోకంలో వ్యవహారం కూడా ఇలాగే కనబడుతుందండి, ఆయన కాస్త తలదూకునేది బయటకు వెళ్ళేది ఆవిడ చెప్తేనే, లోకంలో చాలా విషయాలు. అందుకు ఆవిడ వల్లే కొందరు మగాళ్ళు కాస్త ఇంపుగా తయారవుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఆయన కూడా అలాగే, లేకపోతే ఏమీ పట్టదు. ఆయన చేత పట్టించేలా చేసింది. కొన్ని మంచి గృహాల్లో మనకు కనబడితే ఏ ఇల్లు ఏం పట్టదా, ఏం పట్టించుకోరు, అన్నీ నేను ఒక్కదాన్నే అంటూ ఉంటుంది ఆవిడ. అలాంటి వ్యవహారం కైలాసంలో జరుగుతుంటుంది, అన్నీ ఆవిడ ఒక్కటే, ఆవిడ కోసం ఇవన్నీ పట్టించుకున్నట్ట. పైగా అసలు ఆయన లోకం గురించి పట్టించుకోవడం, రక్షించడం ఎక్కడైనా ఉందా అంటే గట్టిగా ఆలోచిస్తుందండి, ఒక్కటి కనబడుతుంది. ఆయనకు కూడా లోకం మీద దయ పుట్టిందంటే అది కూడా నీ వల్లేనమ్మా అంటున్నాడు. నేను తర్వాత శ్లోకంలోకి, ఆయనకు లోకం మీద దయ పుట్టిందంటే నీ వల్లే, లేకపోతే లోకం మీద ఆయనకి దయ ఉన్నట్టు హిస్టరీ ఎక్కడైనా ఉందా ఆయన హిస్టరీలో? చెప్తున్నాను విను, అశేష బ్రహ్మాండ ప్రళయ విధి నైసర్గికమతి. గొప్ప మాట ఆయన యొక్క నైసర్గికమతి. నైసర్గికమతి అంటే నేచర్ ఆఫ్ మైండ్ అనమాట. ఆయన యొక్క నేచర్ ఎలాంటిది అంటే అశేష బ్రహ్మాండ ప్రళయ విధి. శివుడంటే ప్రతివాడు తణుముకోకుండా ఏం చెప్తాడు, ప్రళయకారకుడు అండి అని. అవునా లేదా? ఆయన పనేమిటి, ప్రళయకారకుడు. ప్రళయకారకుడు అంటే ప్రపంచాన్ని చూస్తే వెంటనే పేకప్ చెప్పేద్దామని సరదా ఆయనకి. అందుకు ఆయన చేసే పని అశేష బ్రహ్మాండ ప్రళయ విధి నైసర్గికమతి. దానికి తోడు శ్మశాని శ్వాసీన కృత భసితలేప పశుపతి. పశుపతి అయి వికృత వేషంతో శ్మశానంలో తిరుగుతుంటాడు. అలాంటి వాడికి దయ ఎలా ఉంటుందండి? వల్లకాట్లో తిరగాలంటే ఎంత నిబ్బరం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత నిర్దయం ఉండాలి. పైగా శరీరాదుల మీద వాటి మీద ప్రేమ మమకారము ఉన్నవాడు వల్లకట్లో తిరగలడు? ఆయన వల్లకట్లో తిరుగుతున్నాడు అంటేనే ఈ జీవులు శరీరాలు వాటి మీద ప్రేమ ఉన్నవాడేం కాడు ఆయన. అందుకు మొత్తం ప్రళయం చేయడం ఒకటి, వల్లకట్లో తిరగడం ఒకటి. అలాంటి స్వామి కూడా అయ్యో లోకం పాడైపోతుందే అని కంటే జగముల దుఃఖము వింటే అని బయలుదేరాడే. దేనికి? విషమింగడానికి. దదవు కంఠే హాలాహలమఖిల భూగోళ కృపయ. ఎంత కఠినుడు శివుడు, ఎంత కఠినుడు అండి. లేకపోతే ప్రళయం చేయాలంటే ఎంత కాఠిన్యం ఉండాలి, ఒక్కొక్కరు విలవిల్లాడిపోతారట. అందుకే రోదనం కలిగించేవాడు రుద్రుడు అన్నారు. ఇక్కడ ప్రళయకాలంలో దేవాదులకు కూడా ఏడుపు వస్తుందిట. అలాగ సర్వం నిర్దయగా మట్టు పెడతాడే, అంత నిర్దయగా ప్రపంచాన్ని మట్టు పెట్టేవాడు. అలాంటి ప్రపంచంపై కృప కలిగి ఈ ప్రపంచాన్ని రక్షించాలి అని చెప్పి విషాన్ని నిగ్రహించాడు అంటే అంత దయ ఆయనకి ఎలా పుట్టింది తల్లి అని అడుగుతున్నాడు.